నాచోరేలో ఎలిమినేషన్ రౌండ్స్ ఇవి, సెమీఫైనల్స్. మరి ఇక్కడ సాడ్ ఎక్స్ప్రెషన్, హ్యాపీ ఎక్స్ప్రెషన్ అంటూ వీళ్ళకి మేము ఒక థీమ్ ఇచ్చాం. మరి ఆ థీమ్ ప్రకారంగా నెక్స్ట్ హ్యాపీ ఎక్స్ప్రెషన్ తో ఇక్కడికి వచ్చి పర్ఫామ్ చేయబోతోంది తను రాయ్. హ్యాపీ అనగానే మనకు గుర్తుకొచ్చేవి ఎన్నో సందర్భాలు, మరెన్నో పండుగలు. రంజాన్ అని, క్రిస్మస్ అని, సంక్రాంతి అని, పెళ్లి రోజని, పుట్టినరోజని ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంతోషాలు. కానీ మతాలు వేరైనా, కులాలు వేరైనా, యావత్ భారతదేశం కలిసికట్టుగా సమైక్యంగా జరుపుకునే ఒకే ఒక రోజు, అదే మన హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మాకు ఆనందం అంటే ఎందులో ఉంటుందని ఎత్తుకుంటూ ఉంటాం, నిజంగా ఇందులోనే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ తను, దట్ వాస్ వండర్ఫుల్. ఈ పర్ఫార్మెన్స్ గురించి నేను మిమ్మల్ని అడిగే ముందు అసలు మీ కొరియోగ్రాఫర్ ఏడి? సురేష్ వర్మ.
ఎలా ఉండింది? మీరు ఎలా ఉందని అడుగుతున్నారు అసలు. నీకు చూసినందుకు సాటిస్ఫాక్షన్. చాలా టెన్షన్తో ఉన్నాను, ఎక్కడ ఏది మిస్ అవుతుంది. యాక్చువల్ ఏంటంటే ఇంత లాంగ్ క్లాత్ వాళ్ళకి మాకు ఇన్స్టిట్యూట్లో అంత ప్లేస్ లేదన్నమాట. చాలా టెన్షన్ పడ్డాను. బాయ్స్ చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ బాయ్స్. ఓకే, సో మన జడ్జెస్ని అడుగుదాం. ముందుగా రోజా గారు, ఈ కాన్సెప్ట్ చూసి ఎవరు కూడా ఏదైనా మాట్లాడాలి అంటే భయపడతారు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి దేశభక్తి ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఒక దేశభక్తి సాంగ్ని ఒక మంచి ఫీల్తో తీసుకొచ్చారు కాబట్టి మేమేం మాట్లాడలేకపోతున్నాం. కానీ ఆ హ్యాపీనెస్ అనేది ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుండు అనిపించింది. తను ఫేస్లో లైట్గా ఉంది, కానీ కాన్సెప్ట్ వైజ్గా సాంగ్ మొత్తం తీసుకెళ్లిన విధానంలో చాలా బాగుంది. హ్యాపీనెస్ ఇంకొంచెం ఉండింటే బాగుంటుంది. ఓకే, నోబుల్ మాస్టర్, తను కిడ్ వాయిస్ బాగా సూట్ అయింది. థ్యాంక్ యూ సార్. కాన్సెప్ట్ ఓకే సురేష్ సార్. బాయ్స్ వచ్చినది అది లాస్ట్లో ఆన్ ద ఫ్లాగ్ ఫార్మేషన్, మేబీ ఈవెన్ లైట్స్ ఫ్లాగ్ కలర్ అన్నీ ఓకే. నాకు ఒకటి అనిపించింది అంటే ఈ కాన్సెప్ట్ ఓకే, కాన్సెప్ట్ కోసం మన క్యాప్షన్ వదలకూడదు. హ్యాపీ ఇండిపెండెన్స్ ఇంతను ఉండి హ్యాపీయే ఉంది. సో ఆ సాంగ్తో ఇంకా ఫ్యూషన్ ఏదో చేస్తుంటే చేయబోతారు, అలాగే ఉంటుంది. ఎందుకంటే స్లోగా గ్రాఫ్ పెంచి ఫాస్ట్గా నంబర్ అయిపోద్ది, ఇంకా హ్యాపీగా స్వీట్స్ ఇచ్చి అలాగేదో చేయబోతున్నారు. నేను చాలా ఎక్స్పెక్ట్ చేశా. ఎలా అంటే ఇప్పుడు కృష్ణవంశీ సార్ పిక్చర్లో ఒక సాంగ్ ఉంది, నేనే ఇండియన్, నేనే ఇండియన్ ఒక సాంగ్ ఉంది తెలుసా, గడ్కం. ఆ పిక్చర్ అది కొంచెం ఎనర్జెటిక్గా ఉంటుంది, కొంచెం ఊపు, కొంచెం స్పీడ్ కూడా ఉండేది. అక్కడ వెళ్ళి అక్కడ నుంచి మన ఏఆర్ రహమాన్ వందే మాతరం అది అన్నీ వెళ్ళి ఒక పెద్ద ఫీల్ ఇవ్వబోతున్నారు. మీ పట్టుకున్న కాన్సెప్ట్ ద్వారా చెప్తా. సో హ్యాపీనెస్ ఇంకా ఉంటే బెటర్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సరే, హ్యాపీనెస్ ఇంకా ఉంటే బెటర్ అంటున్నారు. తను యు వాంట్ టు సే సంథింగ్? సో తను, యువర్ ఎస్ఎంఎస్ ప్లీజ్. ZTNR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి టైప్ తను TANU అండ్ సెండ్ 57575 కీ. ప్లీజ్ వోట్ చేయండి. థ్యాంక్ యూ. Na chore na chore na chore na chore.